పాయింట్ ఉంది. సరే, లీగల్ గా ఉందా లేదా 10% అనే దానికి సంబంధించి కోర్టులు లీగల్ గా ఏం చెప్తాయి, స్పీకర్ ఏం చెప్తాడు అనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు నీ దగ్గర 23 మంది ఉన్నారు, నేను 4 గుంజేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఒక మాట మాట్లాడారు. సో ఆ మాటకి ఇప్పుడు ఆయన చేస్తున్న ఫైట్కి మధ్య వ్యత్యాసం అనేది నైతికంగా సరైంది కాదు కదా. అక్కడ ఏమొస్తుందంటే, ఆడు 23 మంది ఉన్నారు, నేను అనుకుంటే 4-5 మంది రమ్మంటే వచ్చేస్తారు, నా దయా నీ ప్రతిపక్షం అంటాడు చంద్రబాబు నాయుడు గారిని. అంటే ప్రతిపక్ష హోదాగా నేను ఇచ్చిన దయ, నేను అనుకుంటే నీలాగా వచ్చేస్తారని ఆయన చెప్పడానికి చెప్పి అంటే అంటాం ఆయన కూడా నమ్మినాడు. 10% అనేది ఇప్పుడు 10% అనేది అవసరము, నేను నమ్మాను, మీరు మీరు నమ్ముంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసు కోర్టు వరకు వెళ్ళిస్తారు, ఇప్పుడు చదువుతున్నాం మన పుస్తకాలన్నీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయం ఏం మారిందంటే, గతంలో పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 23 10% లేదని ఆయన కీలేదు. ఇకపోతే రాహుల్ గాంధీ గారికి 10% ఏదో లేదని పార్లమెంట్ లో గుర్తించారు. ప్రజలు గుర్తించలేనప్పుడు మనకెందుకు లే అని చెప్పి అందరూ వదిలేనారు. జగన్మోహన్ రెడ్డి కొంచెం మొండిగాటం, టిపికల్ పర్సన్, బాగా చదువుతాడు. అది చాలా మంది తెలియదు ఆయన, తెల్లారి 4 గంటలకు లేదు చదువుకుంటా ఉంటాడు. తెల్లారి 4 గంటలు లేస్తాడనే విషయం కూడా ఎవరికి తెలియదు. నేను ఒకసారి ఎందుకో సందర్భంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ నాకు ఎట్టు గుర్తు వచ్చిందంటే, అజయ్ కలాం గారిని అడిగాను గోదావరి నీళ్ళు తీసుకొచ్చి శ్రీశైలంలో పోస్తారన్నారు, ఇది కరెక్ట్ సిస్టమ్ కాదు, దీని వల్ల కాదు రాయలసీమ సమస్య, నేను పెద్ద ఆర్టికల్ రాశాను. ఆయన ఏదో పోయి అడిగితే మీకు తెలియదులే అన్నా అంట. అప్పుడు మీరు ఒక నోట్ రాసేయండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి లక్షణం ఉంది, ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేస్తాడు, 4 గంటలే చదువుకుంటాడని. అది ఊరు ఊహించరు, 4 గంటలు వేయడం ఏంది ముఖ్యమంత్రి, మళ్ళీ చదువుకోవడం ఏంటంటే బాగా చదువుతాడంట, 4 గంటలు లేదు అప్పుడు అయితే బాగా ఎక్కుతుంది. కాబట్టి 10% అంటున్నారు కదా, దీనికి దెబ్బ కొట్టాలని బాగా చదువుకో అంటాడు. ఎక్కువ పిటిషన్ వేయాడు, ఆ రోజు చదువుకోడు 10% కదా, చెప్పేస్తే ఒక పని అయిపోతుంది, నువ్వు డైలాగ్ వాడినాడు, వీళ్ళు మాట్లాడచ్చు, రేపు నిరూపిస్తాడు కదా, నువ్వు అంటాడు, సమస్య బాధితులు చంద్రబాబు కదా 10% పోతే. కాబట్టి ఆయన టిపికల్ పొలిటీషియన్ అనేసి, కాబట్టి ఆయన 10% అనేది కాదు, మీరు ఈపినా పర్వాలేదు, 10% కాదని నిరూపించదలుచుకున్నాడు, అది కోర్టు ద్వారా చేస్తే బాగుంటుంది ఆ పని ఎత్తుకున్నాడే అనిపిస్తుంది. ఓకే, ఇది రక్షణకు సంబంధించిన అంశంలో. అసలు కార్యకర్తలు ఇబ్బందులు పడుతుంటే ఈయన ఈయన రక్షణ గురించి అడుగుతున్నారు అనే పాయింట్ కి కూడా, సో అంటే ఆయన భద్రత కోసం ఇంతమంది పెడుతున్నారు అనేది కాదు అని చెప్పించడం ఒక ఉద్దేశం, ఓకే. కానీ కార్యకర్తల పాయింట్ ఆఫ్ వ్యూలో నాయకుడే నాకు భద్రత లేదు అని ఆందోళన చెందుతూ ఉంటే మన పరిస్థితి ఏంటి అనే ఒక చర్చ ఉండదు విషయం, అది రాకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే సుబ్బారెడ్డి గారు ఆల్రెడీ కేసు వేస్తున్నారు కార్యకర్తల మీద, ఆఫీసుల మీద దాడి చేస్తున్నాడని ఆల్రెడీ 3-4 వారాలకో నెలకో నోటీస్ ఇచ్చింది సుబ్బారెడ్డి గారు, పార్టీ నాయకుడు పిటిషన్ వేస్తున్నాడు, అది నడుస్తుంది. కానీ ఇది అట్లా చూడరు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తామనే మెసేజ్ వెళ్తుంది తప్ప, రెండోది మీరు చెప్పిన సమాచారం తప్పు చెప్తారని తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం ద్వారా ఇప్పుడు సాధారణ, ఇప్పుడు నాకు తెలిసి అందరు ఎమ్మెల్యే వరుస పెట్టి లెటర్లు పెడుతున్నారు ఓడిపిన వాళ్ళందరూ, మాకడ భద్రత మాగా భద్రత ఇవ్వాలని. అది రక్షణ కోసం భయంతో అనేది చూడరు ఎమ్మెల్యేలు వాళ్ళు పోవడానికి, ఒకరిద్దరు భయంతో కూడా పెట్టచ్చు. జగన్ గారు భయం కన్నా ఒక హోదా కదా, మాజీ ముఖ్యమంత్రి, ఒక లీడర్, 40% ఓటింగ్ లీడర్ కాబట్టి మాకు అన్యాయం, మా హక్కు అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలా సార్లు కోర్టుకి వెళ్ళాడు కదా, జెడ్ ప్లస్ కేటగిరీ సంబంధించి తగ్గించేస్తున్నారు, అట్లా చూస్తారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి కేసుని ఆ రూట్ లో చూస్తారు తప్ప, ఆయన భయపడితే మా పరిస్థితి ఏందని మాత్రం చూడరు ఈ విషయం.